రాజన సిరిసిల్ల జిల్లాలో దరఖాస్తులు తక్కువగా వచ్చినటువంటి మద్యం దుకాణాల కోసం లైసెన్స్ పొందడానికి మంగళవారం రోజున లక్కీ డ్రా విధానంలో షాపులు కేటాయించినట్లు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయం సముదాయంలో సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో భాగంగా రెండు షాపులకు కలెక్టర్ నేతృత్వంలో లక్కీ డ్రా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 48 మద్యం షాపులకు గాను 46 షాపులకు కేటాయింపులుగాను ప్రభుత్వ నిబంధనల మేరకు దరఖాస్తులు తక్కువగా వచ్చిన కారణంతో కొనరావుపేట మండలం నిమ్మపల్లి రుద్రంగి మద్యం షాపుల కోసం నిలిపివేసిన ప్రక్రియను మంగళవారం రోజున పూర్తి చేశామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన కొత్త చట్ట ప్రకారం దరఖాస్తుదారుల సమక్షంలో పారదర్శకంగా లక్కీ డ్రా నిర్వహించి ఈ ప్రక్రియ మొత్తం వీడియోగ్రఫీ చేయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ ప్రత్యేక అధికారి ప్రదీప్ రావు, సిఐలు చంద్రశేఖర్ రాము, ఎస్ఐలు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.